సో సంక్రాంతి రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి, ట్రిపుల్ ఆర్ ఒకటి, రాధేశ్యామ్ ఒకటి. భీమ్లా నాయక్ పోస్ట్పోన్ అయిందని చెప్పేసి అన్నారు, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు ఫిబ్రవరి 25 గంట. సో ప్రస్తుతం అయితే ట్రిపుల్ ఆర్ వస్తుంది, రాధేశ్యామ్ వస్తుంది. సో ట్రిపుల్ ఆర్ చూస్తారా మీరు? ట్రిపుల్ ఆర్ చూస్తారు. ఎందుకు రీజన్ ఏంటి? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఇద్దరు మెగా హీరో, మెగా హీరో రేంజ్ ఉన్న హీరోస్ ఇద్దరు కదా. సో ఇద్దరు హీరోస్ ఉన్నారు కదా దానివల్ల. ఓకే, సో ట్రిపుల్ ఆర్ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మీ ఎగ్జాక్ట్ రియాక్షన్ ఏంటి? సినిమా అంటే మంచిగా అనిపించింది, రాధేశ్యామ్ కంటే మంచిగా అనిపిస్తుంది మూవీ, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నాం. ఇవాళ సో ట్రైలర్ చూసినా నీ రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్ రియాక్షన్, ఎగ్జాక్ట్ రియాక్షన్ మంచిగా అనిపించిందా? ఓకే, సో బాహుబలి 2 రికార్డ్స్ అవుట్ అంటారా ఈ సినిమాతో? అవుట్ ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? అంటే ఇక మూవీ అట్లా తీస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది ఇక, అందుకని. సో రాజమౌళి ఈసారి బాహుబలి 2 మళ్ళీ సినిమాతో కొట్టేస్తారు? కొడతారు. ఓకే, సో ఈ సినిమా తర్వాత మళ్ళీ రాధేశ్యామ్ చూస్తారా? రాధేశ్యామ్ చూస్తాం, అది చూడాలి కదా. సో ఫస్ట్ ప్రయారిటీ అయితే RRR, త్రిపుల్ ఆర్. సంక్రాంతికి అయితే ఫస్ట్ సినిమా ఏంటి ప్రయారిటీ? ఫస్ట్ త్రిపుల్ ఆర్, దాని తర్వాత రాధేశ్యామ్. త్రిపుల్ ఆర్. సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతుంది, రాధేశ్యామ్ రిలీజ్ అవుతుంది. సో రెండు సినిమాలు ఏ సినిమా గురించి ఎక్కువ ఎగ్జైటెడ్? త్రిపుల్ ఆర్ అన్నా. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి అని బాగుంది అన్న. ఎక్స్పెక్టేషన్ పెరిగిందా? చాలా. చూసిన తర్వాత ఏమనిపించింది ఎగ్జాక్ట్? అంటే ఎప్పుడు ఇంకా సంక్రాంతి వస్తుంది అనేది రియాక్షన్ ఉంది. అంతే, ఇంకా ఫస్ట్ డే అంతే, ప్రీమియర్ షో. ప్రీమియర్ షో. ఓకే, సో ఏంటి అంటే సినిమా మీద నువ్వు ఏ పాత్ర గురించి ఎక్కువ వెయిట్ చేస్తావు? అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ. అల్లూరి సీతారామరాజు. రీజన్ ఏంటి అంటే ఇంకా అంత. నీకు అల్లూరి సీతారామరాజు ఫేవరెట్ షాట్ ఏంటి? అంతే అన్న, అది చెప్పలేం కానీ చూస్తేనే చెప్పగలుగుతాం అది. ఓకే, సో ట్రైలర్లో నీకు ఏం నచ్చింది, ఏ షాట్ బాగా నచ్చింది ట్రైలర్లో? ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ఎన్టీఆర్ది నచ్చింది బాగా. పులిదా? ఓకే, సో ట్రిపుల్ ఆర్ సినిమా బాహుబలి 2 రికార్డులు బద్దలు కొడుతుంది అనుకుంటున్నావా? ఇంకా ఎక్కువనే, ఇంకా వరల్డ్ వైడ్ ఎక్కువనే ఉంటుంది, ఇంకా డబల్ ఉంటుంది. సో సంక్రాంతిలో నువ్వు ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ సినిమాకి ఫస్ట్ ట్రిపుల్ ఆర్ అన్న, ఫస్ట్ ట్రిపుల్ ఆర్ ఏదైనా, దాని తర్వాత ఏది రాదు ఇంకా.